మేము స్నేహమత్నం అందించి ఏలూరు అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఓటమి పాలు చెందారో వాళ్ళ నాని గారు మరి కేటర్నందరినీ కూడా వదిలేసి మరి 4 సార్లు ఎమ్మెల్యే చేసిన మనిషి మరి అలా వదిలి వెళ్ళిపోవడం ఏమాత్రం సబబు కాదు. మరి వాళ్ళే తెలుసుకోవాలి. తప్పనిసరిగా ఏలూరు అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాటి దానికి ఎవరైతే ఇప్పుడు అధికార పీఠంలో లేనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా మేము స్నేహహస్తం అందించి ఏలూరు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా రేపు వెళ్ళిన తర్వాత రమారమ్మ 29 మంది కార్పొరేటర్లు మొదటి స్టేజ్లో, తర్వాత ఒక 10 మంది కార్పొరేటర్లు 2వ స్టేజ్లో, 40 మంది మా పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కింద ఏదైతే మా కేటర్లో కూడా అందరితో మాట్లాడుకుని, ఎందుకంటే 4.5 సంవత్సరాలు కష్టపడిన కేటర్ని ఏమాత్రం కూడా అఘోరపరచుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా మాట్లాడిన తర్వాత కార్పొరేటర్లందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుద్ది. తప్పనిసరిగా మా కేటర్ కూడా ఏలూరు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకోవడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వీళ్ళు కూడా లోగడ ఎలక్షన్లో మమ్మల్ని కూడా విమర్శించినప్పటికీ కూడా మేము ఏమేమి పరిగణలోకి తీసుకోలేదు. విమర్శ అనేది రాజకీయ విమర్శలుగా ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ప్రజలకి మేలు జరగాలన్న ఉద్దేశంతో ప్రజా సంక్షేమమే జేయమని తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే భావిస్తుందో ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో మరి మేమందరం కూడా ఐకమత్యంగా ఏలూరు నగర అభివృద్ధికి పాటుపడతామని సందర్భంగా తెలియజేస్తూ మరి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎవరైతే ప్రజలకి మేలు చేయాలనుకుంటున్నారో అందరినీ కలుపుకుని వెళ్ళాలంటున్నారో వాళ్ళ సిద్ధాంతాన్ని ఇది చేసుకుని మేము వీళ్ళందరినీ కూడా కలుపుకోవడం జరిగింది. వీళ్ళు కూడా దానికి అంగీకరించి వీళ్ళకి దగ్గర గౌరవం తెలుగుదేశం పార్టీలో దక్కుద్ది అని వాళ్ళు కూడా నమ్మి వీళ్ళందరూ కూడా రావడం దగ్గరికి వీళ్ళందరినీ కూడా అభినందిస్తాం జరుగుతుంది. వాళ్ళే ఉన్నారు కదా, మేము భయపెట్టాలో లేదో అనేది వాళ్ళకి పూర్తి మెజారిటీ 47 మంది కార్పొరేటర్లు వాళ్ళ దగ్గర ఉన్నారు. మేమేమి రమ్మని చెప్పిన అవసరం లేదు, మా అధికారాన్ని మేము ఉపయోగించుకోవచ్చు. కానీ డే 1 నుంచి కూడా ఇప్పటికి జాయిన్ అవ్వకపోయినా కూడా డే 1 నుంచి కూడా వాళ్ళతో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఇస్తూనే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు చేసాం. ఎక్కడా కూడా వాళ్ళని మేము విమర్శించలా, వాళ్ళు మమ్మల్ని విమర్శించలా. మేము అధికారం ఉందన్న ఉద్దేశంతో కానీ అధికార బలాన్ని కానీ ఎక్కడా కూడా ఏ ఒక్కటి కూడా ఎక్కడా ఉపయోగించలా. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా రమ్మన్నాం, మా కేటర్ను కూడా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పాం. ఎందుకనంటే ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంతోనూ అణిచివేత ద్వారంతో చేసింది, కానీ మేము స్నేహహస్తంతో చేసాం. ఎందుకనంటే భయంతోనో అణిచివేతతోనో చేస్తే ఎక్కువ కాలం ఆ స్నేహం నిలబడదు. తప్పనిసరిగా ఏదైతే అందరూ కూడా ప్రజల కోసం పాటుపడతారో దానికి ప్రజలు కూడా ఆమోదయోగ్యపడతారు. అభివృద్ధి విషయంలో అందరూ కలిసిమెలిసి వెళ్తేనే జరుగుతాయి. సద్విమర్శలు ఎవరైనా చేసుకోవచ్చు, అనవసరమైన విమర్శలు చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే ఒక ఫ్రెండ్లీ రాజకీయం చేయాలి. ఏదైనా ఉండే నగర అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలి. అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో సిపిఎం సిపిఎల్ వాళ్ళందరితో కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ మేము వెళ్ళిన తర్వాత మేము వేస్తాం. ఒక 1 వారం రోజులు 10 రోజుల్లో తప్పనిసరిగా వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం. ఏలూరు అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకోకుండా అభివృద్ధి చేస్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మాకు ప్రత్యర్థులు అనేది ఎవరు లేరు, ఎవరు వచ్చినా కూడా మాకేం లేదు. ఏలూరు అభివృద్ధి కోసం ఎవరు తీసుకున్నా కూడా మేము కూడా వెల్కమ్ చేస్తాం, వాళ్ళు కూడా మేము చేయాలి. మేము 4.5 సంవత్సరాల్లో ఏదైతే ప్రజల కోసం ఏదైతే చేశామో స్నేహత్వం అందించాం, అనేక కార్యక్రమాలు చేసాం. అధికారంలో లేకపోయినా పేదవాడుకి ఇబ్బంది జరుగుతుంది అని అంటే మంచినీళ్ళు ట్యాంకర్లు పెట్టాం. అలాగే రోడ్ల విషయంలో కొన్ని ఎక్కడైతే గుంటలు ఉన్నాయంటే అవి పూడ్చడం జరిగింది. అలాగే ఎవరికైనా ఆపదలు ఉన్నారంటే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు వచ్చినప్పటికీ కూడా ప్రజాసేవ చేస్తూ రాజకీయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా ముందుకు వస్తే దానికి కూడా మేము స్వాగతిస్తాం.